ఈరోజు పెంతుకోస్తు దినం పరిశుద్ధాత్మ దేవుడు సంఘములపైకి దిగి వచ్చిన రోజు మరి కనుక ఈరోజు ప్రపంచమంతా కూడా ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థించుచున్నటువంటి రోజు దేవునికి మహిమ కలుగును గాక చేతులెత్తి చెప్దాం హల్లెలూయా రైట్ దేవుని వాక్యాన్ని విందాం మనం ఈ పునరుద్ధాన దినాన మొదటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు ఆయా ప్రాంతాలలో నుండి మన యొక్క జడ్బి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవునికి స్తోత్రం గడచిన శుక్రవారం నుండి ఈరోజు వరకు కూడా మరి మూడు దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటించాము సంఘములో ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది అనేక మంది సంఘ బిడ్డలు పాల్గొన్నారు పాల్గొని అద్భుతమైనటువంటి దేవుని మాటలు విన్నారు దేవునికి స్తోత్రం యెఫ్తా జీవితంలో నుండి అనేకమైన ఆత్మీయ సత్యాలను విని బలపరచబడ్డారు వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా ఈ సమయంలో రాత్రి నేను మీతో చెప్పినట్లుగా రాత్రి నేను మీతో ప్రకటించినట్లుగా ఈ మొదటి ఆరాధనలో బర్జిల్లైన్ గురించి మీతో పంచుకుంటానని చెప్పాను అదే రీతిగా ఈరోజు మనం బర్జిల్లై జీవితంలో నుండి అనేకమైన ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం దేవునికి స్తోత్రం బర్జిల్లై ఈ పేరు చాలామందికి సంఘాలలో తెలియదు కొంతమందికి మాత్రమే తెలుసు బర్జిల్లై తెలిసినోళ్ళు చేతులు ఎత్తండి అమ్మా బర్జిల్లై గురించి మాకు తెలుసు అన్నాళ్ళు దేవునికి స్తోత్రం చాలామందికి బర్జిల్లై గురించి తెలియదు ఆయన గురించి మాకెందుకులే అన్నట్టుగా చూస్తున్నారు దేవునికి స్తోత్రం సరే ఈ రోజున బర్జిల్లై జీవితంలో ఒక అద్భుతమైన అమూల్యమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి బర్జిల్లై దావీదు రాజు చేత ఘనపరచబడుతున్నవాడు బర్జిల్లై దావీదు రాజు చేత కొనియాడబడుతున్నవాడు అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి కానీ మనకున్న సమయాన్ని బట్టి క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు చెప్తాను చూడండి 39వ వచనం శామ్యూయేల్ 2వ గ్రంథం 19వ అధ్యాయం 39వ వచనం జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లైని ముద్దు పెట్టుకొని దీవించెను తరువాత బర్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయెను ఈ మాట దేవుడు మన వినికిల్లో పలింపచేయునుగాక ఇక్కడ రాజు ఎవరు ఈ రాజు అంటే దావీదు మహారాజు ఆయన పేరేంటి చెప్పండి దావీదు మహారాజు బర్జిల్లైని ముద్దు పెట్టుకొని దీవించెను ముద్దు పెట్టుకొని దీవించెను వాక్యం వింటున్న బిడ్డలారా బర్జిల్లైని గురించి మీకు జ్ఞాపకం చేయడానికి ముందు దావీదును గురించి ఒక్క మాట చెప్తాను పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొంతమంది భక్తులు యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నారు యేసుక్రీస్తు వారికి గుర్తుగా కొంతమంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు వారిలో దావీదు గారు ఒకడు ఈ దావీదు గారు ఈ స్థలములో ఎవరికి సూచనగా ఉన్నాడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా
యేసు క్రీస్తు ప్రభుల వారికి సూచనగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారికి సూచనగా ఉన్న ఈ దావీదు ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నాడు అంటే, బర్జిల్లైని ముద్దు పెట్టుకొని దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇకెవరు వచ్చినా లోపలికి రానిమ్మకండి అన్న, బయట చేరి చేసుకొని కూర్చోవండి. ఎవరు వచ్చినా లోపలికి రానిమ్మకండి, గేటు దగ్గర ఉన్నోళ్ళు చెప్పండి, బయట కుర్చీలు వేసుకొని కూర్చోవనండి. చర్చిలోకి ఎవరిని రానిమ్మకండి. దేవునికి స్తోత్రం. టైం 8 అవుతుంది, ఇప్పుడు 8 దాటింది. దావీదు యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నటువంటి దావీదు బర్జిల్లైని ముద్దు పెట్టుకొని దీవిస్తున్నాడు. ముద్దు దేనికి సూచనగా ఉంది అంటే, స్వీకరించడానికి, అంగీకారానికి సూచనగా ఉంది. హృదయపూర్వకంగా దావీదు బర్జిల్లైని అంగీకరిస్తున్నాడు, స్వీకరిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పరమ దావీదు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్న ఈ దావీదు ఎలాగునైతే బర్జిల్లైని ముద్దు పెట్టుకొని దీవిస్తున్నాడో, మన పరమదావీదైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనలను ముద్దు పెట్టుకొని దీవించునుగాక. హల్లెలూయా. ఆయన కూడా మనలను ముద్దు పెట్టుకొని దీవించాలి. దేవుడు మన్ని స్వీకరించాలి. ముద్దు స్వీకారానికి లేదా అంగీకారానికి సూచనగా ఉంది. అందుకనే యూదా ప్రభువుని ముద్దు పెట్టుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు, స్వీకరించడానికి పెట్టే ముద్దు అప్పగించడానికి పెట్టావా యూదా అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ముద్దు దేనికి పెడతారు? స్వీకరించడానికి, అంగీకరించడానికి. పరమ ఈ దావీదు హృదయపూర్వకంగా బర్జిల్లైని స్వీకరిస్తున్నాడు లేదా ఇష్టపడుతున్నాడు, అంగీకరిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇష్టపడి అంగీకరించి బర్జిల్లైని దావీదు దీవిస్తున్నాడు. హల్లెలూయా. మన పరమ దావీదైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనలను దీవించాలి, మనలను ఆశీర్వదించాలి అంటే ముందుగా ఆయన మనలను ఏం చేయాలి? స్వీకరించాలి. ఆయన మనలను అంగీకరించాలి. ఆయన మనలను ముద్దు పెట్టుకోవాలి. ఆయన మనలను ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం. ఇప్పుడు తల్లి పిల్లడికి స్నానం చేయించి మంచిగా ఫౌడర్ వేసి సెంటు కొట్టి డ్రెస్ చేసి పడుకోబెడితే వచ్చి, బా ఎంత బాగుండమ్మా మీ అబ్బాయి, బా భలే ముద్దన్నాడు, భలే ముద్దన్నాడు అని ముద్దు పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. అదే వాడు పక్కలో ఒకటి పోసి రెండేసి వాడు మొత్తం పొర్లి మొత్తం ఉంటే, అబ్బా భలే ఉన్నాడు మీ వాడు అంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు తెచ్చుకున్నారా? హల్లెలూయా. అలాగుననే దేవుడు కూడా మన్ని ముద్దు పెట్టుకోవాలంటే మనలో ఆయనకు ఇష్టము పుట్టించే క్రియలు ఆయన చూడాలి. ఒక వ్యక్తిని దేవుడు ముద్దు పెట్టుకోవాలంటే, ఒక వ్యక్తిని దేవుడు అంగీకరించాలంటే, ఒక వ్యక్తిని దేవుడు స్వీకరించాలంటే, ఆ వ్యక్తిలో దేవుడు ఏమి చూడాలి? ఆయనకిష్టమైన కార్యాలు చూడాలి. ఆయనకిష్టమైన కార్యాలు చూస్తే ఆయన ముద్దు పెట్టుకుంటాడు. ఆయనకిష్టమైన కార్యాలు చూస్తే ఆయన స్వీకరిస్తాడు, దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బర్జిల్లైని దావీదు అంటాడు, దావీదు గారు అంటాడు, నీ వచ్చి నిరంతరమున రాజభవనములో నాతో కూడా ఎల్లవేళల భోజనం చేద్దు, కానీ ఆ బర్జిల్లై నాతో వచ్చేసే అంటాడు.
దావీదు గారు బర్జిలైని ఎక్కడికి ఆహ్వానిస్తున్నాడు? రాజు యొక్క అంతఃపురములోనికి. రాజు భోజనము చేసే బల్ల యొద్ద నిరంతరము భోజనము చేయడానికి బర్జిలైన రాజు ఆహ్వానిస్తున్నాడు. బర్జిల ఏమంటాడంటే, నువ్వు దీన్ని నువ్వు పెట్టే మాంసం ముక్కలు, నువ్వు పోసే ద్రాక్ష రసం అంతా తాగి ఆ రుచి చూడడానికి ఆ టేస్ట్ ఎరుగనంత ముసలివాడిని నేను. నాకు 80 సంవత్సరాలు వచ్చాయ్యా, ఇప్పటికీ నేను 80 సంవత్సరాలు వయసు ముసలివాడిని. నువ్వు పెట్టే మాంసం నేను నవలటానికి నాకు పళ్ళు లేవు. నువ్వు పెట్టే రుచికరమైన భోజన పదార్థాలు ఆ టేస్ట్ అనుభవించడానికి నాకు టాలెంట్ లేదు. రాజంతపురములో వచ్చేటువంటి సంగీత సునాదాలు వినడానికి నా చెవులు వాటిని గ్రహించే శక్తి లేదయ్యా. దేవునికి స్తోత్రం. మొత్తానికి రాజు యొక్క ఇన్విటేషన్, రాజు యొక్క ఆహ్వానాన్ని బర్జిల్లై ప్రేమతో సున్నితంగా తృణీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, బర్జిల్లై రాజుకు ఇష్టుడుగా ఉన్నాడు, బర్జిల్లై రాజు చేత స్వీకరించబడ్డాడు, అంగీకరించబడ్డాడు. అంత మాత్రమే కాదు, పరమ దావీదు చేత దీవించబడ్డాడు. హల్లెలూయా. ఎంతమందికి కావాలి యేసయ్య ఆశీర్వాదాలు? యేసయ్య దీవెనలు ఎంతమందికి కావాలి? దేవునికి స్తోత్రం. యేసయ్య దీవెనలు కావాలంటే మనం యేసయ్యకి ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలి, లేదా యేసు క్రీస్తు వారికి అంగీకారకరంగా ఉండాలి. ఒక్క మాటతో చెప్పాలంటే, మన్ని చూడగానే యేసయ్య మన్ని ముద్దు పెట్టుకునేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముద్దు పెట్టుకోవాలంటే మన దగ్గర ఆ పిల్లోడు ఒకటేసి రెండేసి మొత్తం బుర్లి నోట్లు కాస్తే, ముక్కులు కాస్తే, మూతిలో కాస్తే, కుక్కుంటే పోయి ముద్దు పెట్టుకుంటావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శుభ్రముగా శుభ్రముగా స్నానం చేయించి, ఫౌడరేసి, సెంటు కొట్టి, చక్కని మరి డ్రెస్ వేసి ఉంచితే ఎవరైనా వచ్చి చక్కగా ముద్దు పెట్టుకుంటారు. ఇప్పుడు బర్జిల్లైని దావీదు ముద్దు పెట్టుకుంటున్నాడంటే, బర్జిల్లైలో దావీదు గారికి ఇష్టం వచ్చిన క్రియలు, నచ్చిన కార్యాలు ఏమున్నాయి అని అంటే, ఒక 3 విషయాలు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తా. బర్జిల్లైలో దాగి ఉన్న శ్రేష్టమైన 3 లక్షణాలు. 1, చూడండి, మొట్టమొదటిగా బర్జిల్లైలో మనం చూస్తాం, అతడు సహాయము చేసేటువంటి మనస్సు కలిగిన వాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 21:2-7. రాజుల మొదటి గ్రంథం 2:7 చదవగలిగిన వారు త్వరగా స్పష్టంగా చదవండి. రాజుల మొదటి గ్రంథం 2:7. నేను నీ సహోదరుడైన అబ్షాలోము, చెప్పండి, అబ్షాలోము ముందరి నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లాయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి, నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చెయ్యువారిలో వారిని చేర్చుము. స్తోత్రం చెప్పండి. బైబిల్ చదివేటప్పుడు ఎల్లకాడ నోట్లో గునుక్కోమకండి, గట్టిగా పలకండి, ప్రొనౌన్సియేషన్ చక్కగా వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చదివేటప్పుడు ఎల్ల దగ్గర గట్టిగా చదవండి, నోట్లో గునుక్కోమాకండి. ఆమేన్. ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఒకవేళ నువ్వు చదివేటప్పుడు ఆ మాట ఎవరన్నా వింటే ఆ మాట ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి వాళ్ళ జీవితాల్లో దేవుడు ఫలింపజేస్తాడు. ఆమేన్, ఆమేన్. ముఖ్యంగా చిన్నపిల్లల తల్లులు వినండి. చిన్నపిల్లల తల్లులు, మీ బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని, బైబిల్ గ్రంథం దగ్గర పెట్టుకొని గట్టిగా చదవండి, గట్టిగా చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆ మాటలు బిడ్డల హృదయాలలో పని చేస్తాయి. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లల తల్లులు మాత్రమే కాదు గర్భవతులు కూడా ప్రెగ్నెన్స్ తో ఉన్న వారు కూడా మీరు ఎక్కువగా బైబిల్ గ్రంథం దగ్గర పెట్టుకొని మీ లోపల ఉన్నటువంటి శిశువుకు వినపడేటట్లుగా గట్టిగా చదవండి. దేవునికి స్తోత్రం. మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు ఎక్కువగా మీరు బైబిల్ గ్రంథం చదివితే, ఎక్కువగా మీరు బైబిల్ గ్రంథం చూస్తే, పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు పుట్టి పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు కూడా ఎక్కువగా బైబిల్ చదవాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు రిమోట్ చేతులు పట్టుకొని ఎప్పుడు జబర్దస్త్ ప్రోగ్రాం, కార్తీక దీపం, ఆ పనికిరాని విషయాలన్నీ నువ్వు టీవీలో చూస్తే వాడు పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత వాడు మానవన్నా మానడు. ఇప్పుడు చూడండి, చాలామంది పిల్లలు పుట్టి జాండ్ ఉండడు, వాడు సెల్ ఫోన్ ఇట్టా గెలుకుతాడు. దేవునికి స్తోత్రం. ఎవరు నేర్పించారా వాడంటే, వాడు గర్భంలో ఉన్నప్పుడు నువ్వు నేర్పించావు. మీరు గమనించండి, మనం కడుపులో ఉన్న బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మనం ఏది చూస్తామో, మనము ఏది చేస్తామో, మనము ఏది మాట్లాడతామో అవి వారి జీవితాలలో వారి కడుపులో ఉండగానే నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎలా నేర్చుకుంటారండి, ఎలా సాధ్యం అంటే, అది ఇప్పుడు చెప్పడానికి నా సమయం కాదు, అది సందర్భం కాదు. ఒకవేళ వెనగోరితే ప్రత్యేకంగా రండి, ఒక క్లాసు పెట్టి మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే బర్జిల్లై సహాయము చేసేటువంటి వాడు. ఇంకొక మాట చూడండి, శామ్యూయేలు మొదటి గ్రంథం 17:27 మనం గమనించినట్లయితే, 17:27 జనులు, క్షమించండి, శామ్యూయేల్ 2:17 దావీదు మహనయమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నహాషు కుమారుడగు షోబీయును లొదేబారు ఊరివాడగును అమ్మీయేలు కుమారుడైన మాకీరును రొగేలీము ఊరివాడగు గిలాదీయుడునైన బర్జిల్లయు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి పరుపులు పాత్రలు కొండలు గోధుమలు యవలు పిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడు కాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. హల్లెలూయా. దావీదును అతని జనులను ఆకలిగొని ఉందురేమో. దేవునికి స్తోత్రం. అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి వినండి. ఇక్కడ ఏం చేశారంట వీళ్ళు, దావీదు మరి జనులను పంపించలేదు. నాబాలు దగ్గరికి పంపించినట్టుగా మీరు వెళ్ళి నాబాలును అడిగి ద్రాక్షరసము కొంత తినడానికి ఆహారము తీసుకొని రండిని అబిగేయులు యొక్క భర్త అయినటువంటి నాబాలు దగ్గరికి జనులను దావీదు పంపిస్తే నాబాలు, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు, నాహారము నేను వానికి ఎందుకు ఇవ్వవలనని నాబాలు దావీదు యొక్క జనులను తిరస్కరించాడు. అడిగినా పెట్టనటువంటి దుర్మార్గుడు, అడిగినా ఇవ్వనటువంటి కఠినుడు, అడిగినా ఇవ్వనటువంటి మోటువాడు నాబాలు. అడిగినా పెట్టలేనటువంటి వాడండి. కానీ ఇక్కడ బర్జిల్లై అడగకముందే దావీదు తన జనులు అరణ్యములో అలిసిన వారై ఆకలిగొనిన వారై దప్పిగొని ఉందారేమో అని తలంచి దావీదు అడగలేదు, దావీదు జనులను పంపించలేదు, కానీ బర్జిల్లయే తలంచుచున్నాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నాకు చెప్తే నేను చేసేదాన్ని కదా,
నాకు చెప్తే నేను చేసేవాడినే కదా అని మనం అనుకుంటాం కానీ మనం అనుకుంటాం కానీ బిడ్డలారా వినండి మనం దేవుని యొక్క పరిచర్య పట్ల దేవుని సన్నిధి పట్ల దేవుని మీద మనకు మక్కువ ప్రేమ అభిమానం ఉంటే మన తలంపంత ఎక్కడ ఉంటది ఎక్కడ ఉంటదండి మందిరం పైన ఉంటది మందిరంలో జరిగే కార్యక్రమాల మీద ఉంటది దేవునికి స్తోత్రం మందిరములో సండే స్కూల్ జరుగుతుంది ఎంతమందికి తెలుసండి ఎంతమందికి తెలుసు ఎంతమంది తలంచారు నేనేం చేయగలను దేవునికి స్తోత్రం మందిరములో ఫలానా పరిచర్య జరుగుతుంది ఇదిగో ఈ సువార్త మీటింగ్ జరుగుతుంది దైవ సేవకుడు తన కోసం కాక దేవుని యొక్క సువార్త ప్రకటన కొరకు ప్రయాసపడుతున్నాడు నేను నా వంతుగా నేను ఏమి చేయగలను అని తలంచుచున్నామా బర్జిల్లై తలంచుచున్నాడు ఏం చేస్తున్నాడు తలంచి అడగక ముందే అడిగితే ఇచ్చేది గొప్ప విషయం కాదు అడగక ముందే తలంచి హృదయములో ప్రేరేపించబడి చేసేది గొప్ప విషయం దేవునికి స్తోత్రం చేతులెత్తి చెప్పండిరా హల్లెలూయా బర్జిల్లై తలంచి దావీదును తన జనులను అరణ్యములో అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందురేమని తలంచి కొంచెం అన్నం వండుకొని కొంచెం సాంబార్ తీసుకొని పోయిండా చెప్పండి అమ్మా ఏం తీసుకెళ్ళాడు ఆ లిస్టు చూస్తే 5-star హోటల్లో కూడా ఉండదు అది అమ్మా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ జున్ను ముద్దలంట వెన్నగడ్డలంట తేనంట పేలాలంట గోధుమలంట గొర్రెలంట బొబ్బొబ్బొబ్బ ద్రాక్ష రసం ఎన్ని చిక్కుడుగాయలు కాయగూరలు బొబ్బొబ్బొబ్బొబ్బ నాన్ వెజ్ వెజిటేరియన్ అన్ని కలగులిపి దావీదుకును తన జనులకును సహాయము చేయడానికి తీసుకుని వెళుతున్నాడు చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి ప్రైజ్ ద లార్డ్ పరమ దావీదుకు సూచనగా ఉన్న మరి పరమ దేవునికి సూచనగా ఉన్న దావీదు యొద్దకు బర్జిల్లై ఆహార పదార్థములు తీసుకుని వెళ్ళి వారి ఆకలిని తీర్చడానికి వెళ్ళి వారికి సహాయపడుతున్నాడు అందుకనే దావీదు అంటాడు తన కుమారులతో ఇదిగో బర్జిల్లైని జ్ఞాపకం చేసుకో బర్జిల్లై కుమారులను జ్ఞాపకం చేసుకో అరణ్యములో ఉన్నప్పుడు ఇదిగో మీ సహోదరుడైనటువంటి అబ్షాలోము నన్ను తరుముతున్నప్పుడు కడుపున పుట్టిన వాడే కనికరము లేకుండా ఓ తరుముతున్నప్పుడు బర్జిల్లయు అతని కుమారులను నాకు సహాయము చేశారు చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి హల్లెలూయా దావీదు మర్చిపోలేదు బర్జిల్లై చేసిన సహాయాన్ని దావీదు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు దావీదే మర్చిపోకపోతే పరమ దావీదు అయినటువంటి రాజులకు రాజైనటువంటి ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు భూమి మీద మనం చేసిన సహాయాన్ని మర్చిపోతాడండి మర్చిపోతాడా నోటితో చెప్పొచ్చుగా దేవునికి స్తోత్రం హల్లెలూయా కొన్ని కొన్నిటికి సైగలు చేయాలి కొన్ని కొన్నిటికి నోటితో సమాధానం చెప్పాలి అర్థమవుతుందండి మన దేవుడు ఎంత కృతజ్ఞత కలిగిన వాడంటే బైబిల్లో రాయబడిన మాట నా పేరట నా సేవకునికి గిన్నెడు చన్నీళ్ళిస్తే ఏ నీళ్ళు అంటమ్మా కనీసం గ్యాస్ మీద వేడి చేసిన నీళ్ళు కూడా కాదు చన్నీళ్ళిస్తే ఆ చన్నీళ్ళకు కూడా నేను పరలోకములో నీకు ప్రతిఫలమిస్తాను స్తోత్రం చెప్పండి అమ్మా చన్నీళ్ళిస్తేనే ప్రతిఫలం ఇస్తే వేడి నీళ్ళు ఇస్తేవాడా చన్నీళ్ళిస్తేనే ప్రతిఫలం ఇస్తే మరి భోజనం పెడితే ఎవడా చన్నీళ్ళిస్తేనే ప్రతిఫలం ఇస్తే పరిచర్యలో సహకరిస్తే ఎవడా చెప్పండమ్మా ఎవరిస్తారు ప్రతిఫలం జైపాలయ్య గారా దేవునికి స్తోత్రం ఎంత జాతన్నా ఎంత ఎత్తన్నా అయ్యగారికి అసలు నేను లెక్కే లేను నేనెంత అండి నేనెంత నేను మిమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా 10 మందిలో మైకులో మీ పేరు చెప్పి మిమ్మల్ని గ్యాస్ కొట్టి అని గాలి కొట్టినా కొట్టకపోయినా మిమ్మల్ని పొగిడినా పొగడకపోయినా పట్టించుకునే ఆయన ఒక ఆయన ఉన్నాడు
గుర్తించుకుని ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇక్కడిని మీ పేరు చెప్పి మైకులో చెప్పి మీకు సు అని పంపు కొడితే అక్కడ ఆయన ప్రతిఫలం ఇయ్యడు. ఎందుకంటే అప్పుడు కొట్టించుకున్నాక పంపు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? నీకు పరలోకములో ప్రతిఫలం కావాలా, భూమి మీద కావాలా? నీకు చేసిన దానికి ఎక్కడ కావాలి నీకు ప్రతిఫలం? దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మీ పేరు మైకులో చెబితే అబ్బో 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 వాళ్ళకి చేసింది అనుకుంటారు, వెళ్ళిపోతారు. రెండో రోజు నువ్వు గుర్తుకు కూడా రావు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, నేను మనుషుల మెప్పు కోరుచున్నానా, దేవుని మెప్పు కోరుచున్నాను. మనుషుల మెప్పు కోరువాడనైతే నేను దేవునికి దాసుడును కాకయ్యే పోదును. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బర్జిల్లయి అరణ్యములో చేసిన దానిని దావీదు అంతఃపురములో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కొట్టని చాపడలా, దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఈ లోకమనే అరణ్యములో దేవుని కొరకు ఏది చేస్తావో రేపు అంతఃపురములో సియోనులో దేవుడు నిన్ను గురించి జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేసిన మేలు మనుషులు మర్చిపోతారేమో కానీ అమ్మా, దేవుడు నిన్ను మర్చిపోడు. దేవుడు నిన్ను మర్చిపోడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. చన్నీళ్ళిస్తే కూడా గుర్తు పెట్టుకునేంత గొప్ప కృతజ్ఞత కలిగినటువంటి దేవుడు. బర్జిల్లై చేసినటువంటి సహాయాన్ని దేవుడు మర్చిపోలేదు. ఇంకొక మాట చెప్తాను. భూమి మీద మనము చేసినటువంటి సహాయం లేదా మన క్రియలను బట్టి పరలోకములో దేవుడు జీతమిస్తాడు. రెఫరెన్సులు చూపించడానికి సమయం లేదు, కానీ ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు, ప్రతి వానికి వాని క్రియల చొప్పున నేను ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆల్రెడీ దేవుడు మన పేరట జీతాన్ని సిద్ధం చేశాడు. నువ్వు ఈ భూమి మీద నువ్వు ఏ క్రియలు చేస్తావో, ఈ భూమి మీద నువ్వు ఏది విత్తుతావో, నువ్వు ఈ భూమి మీద ఏమి చేస్తావో, నువ్వు చేసిన దానికి నీ క్రియలను బట్టి నీ ప్రవర్తన ఫలాన్ని బట్టి నీకు దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధపరిచిన జీతము ఆయన యొద్ద ఉన్నది. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదివితే ప్రకటన గ్రంథములో మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 13:14 చూడండి ఒకసారి. ఆ మాట ప్రకటన గ్రంథం 13:14 క్షమించండి, 14:13 చూడండి. ప్రకటన గ్రంథం అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చప్పగా వింటిని నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకొని పోలేవు పుసిక పుల్లైనా. ఏమన్నా దేశపోతాం మనం? ముక్కు మీద ఉన్న కొడకు కానీ, చెవుకున్న దిద్దు కానీ, మెల్లో ఉన్న గొలుసు కానీ, కాళ్ళకున్న పట్టి కానీ, అమ్మా ఏమన్నా తీసుకొని వెళ్తావా? దేవునికి స్తోత్రం. అంతెందుకు సచ్చిన తర్వాత సమాధి పెట్టేటప్పుడు నువ్వు పోయేటప్పుడు ఒక 10 రూపాయల కాగితం అని అతను నీ మీద ఉన్నాయి కూడా దిగండి రా కొయ్యండి, అగా ముక్కు పొల నాదే, ఆ చెవుకున్నా. దేవునికి స్తోత్రం. వాడు సచ్చి సమాధిలో ఉంటే ఈ ముక్కు కొడుకు కోసం, ఆ దిద్దుల కోసం బయట వాళ్ళ పోటీ. ఏది రాదండి మనతో, ఏది రాదు. నేనంటాను ప్రియ దేవుని బిడ్డలారా, మనతో కూడా వచ్చేది ఒకటే, మనం చేసిన క్రియలు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బర్జిల్లై అరణ్యములో చేసిన సహాయం, బర్జిల్లై అరణ్యములో చేసిన కార్యం దావీదు అంతఃపురములో జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా,
భూమి మీద దేవుని పేరట నువ్వు చేసిన చిన్నదైనా పెద్దదైనా సహాయం అది ఎక్కడికి పోదు, పరలోకపు ధననిధిలో దాచబడిద్ది. ఎవరి పేరట చేయాలి చెప్పండి? చేసి నువ్వు సెల్ఫీ దిగటం కాదు. కొంతమందికి చేసి సెల్ఫీ దిగితే అబ్బో పలానా పాటర్ గారండి అబ్బో. దేవునికి స్తోత్రం. మనము చేసిన ధర్మం కుడి చేతితో చేసేది, ఎడమ చేతితో కూడా, ఎడమ చేతికి కూడా. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న సంఘములో ఉన్నటువంటి వారికి ఈ చేతితో నేను ఏ సహాయం చేశానో మీ అందరికీ తెలుసు. చేసిన సహాయం ఇంకొకళ్ళు చెప్పమన్నానా? ఎవ్వరికి తెలియకూడదు. తెలిస్తే పరలోకంలో నాకు ప్రతిఫలం దొరకదు. చేసి డబ్బాలు కొట్టుకోవటం కాదు, చేసి 10 మందితో గొప్పవాడు అనిపించుకోవటం కాదు, ప్రభువు చేత గొప్పవాడు అనిపించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు చేత ఘనపరచుబడువాడు ధన్యుడు. నేను అంటాను, నువ్వు చేసే ధర్మము కుడి చేతితో చేసేది ఎడమ చేతికి. కొంతమంది అమాయకులు ఏం చేస్తారంటే, కానుక అమ్మాయి దేవుడికి ఇచ్చే కానుక ఈ చేతితో ఇచ్చేది ఈ చేతికి తెలియకూడదే అంటారు. దేవునికి స్తోత్రం. అక్కడ కానుక గురించి కాదు మాట్లాడేది. మీరు బైబుల్ చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత ధర్మము ధర్మము. ఒక బిచ్చగాడికి ధర్మం చేస్తే, ఒక వ్యక్తికి ధర్మం చేస్తే, నువ్వు చేసే ధర్మము ఎవరికి కూడా తెలియపరచకూడదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఇచ్చే కానుక తెలియపరచవచ్చు, ఎందుకంటే ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? నువ్వు ఇచ్చే కానుక తెలియపరచవచ్చు. ఇవ్వలేనటువంటి వారు, ఇచ్చేటువంటి మనసు లేనటువంటి వారు నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు. ఆహా, దేవునికి ఇలా చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడా. ఇన్స్పిరేషన్గా ఉండాలి మనం, ఇన్స్పిరేషన్గా. ఇక్కడ బర్జిల్లై అరణ్యములో చేసింది అంతఃపురములో జ్ఞాపకం చేయబడుతుంది. ఈ భూలోకమనే అరణ్యములో దేవుని పేరట పరమ దావీదుకు నువ్వు చేసే ప్రతి కార్యం పరలోకములో నిన్ను గురించి జ్ఞాపకార్థంగా రాయబడుతుంది. పరలోకములో నీ పేరట ఓ నువ్వు చేసిన కార్యాలన్నీ రాయబడతాయి. నువ్వు చేసిన క్రియలను బట్టి నీకు అక్కడ జీతం సిద్ధపరచబడింది. భూమి మీద నువ్వు దేవుని సేవలో, దేవుని పనిలో విత్తిన ఒక్క పైస కూడా వ్యర్థంగా పోదు. ఒక్క పైస కూడా వ్యర్థంగా పోదు. నువ్వు వేసిన ప్రతిదీ, విత్తిన ప్రతిదీ పరలోకములో నువ్వు కోసుకుంటావు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. బర్జిల్లై, మొట్టమొదటిగా బర్జిల్లైలో ఉన్న లక్షణం ఏంటది? సహాయము చేసేటువంటి వాడు. ఏం చేసేవాడండి? సహాయం. త్వర త్వరగా నేను ముగిస్తాను చూడండి. నెంబర్ 2, రెండవదిగా మనం గమనించినట్లయితే బర్జిల్లై రాజుతో కూడా నడిచినవాడు. ఎవరితో నడిచాడండి? రాజుతో కూడా నడిచాడు. చూడండి, శామ్యూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయము 31వ వచనం. 19వ అధ్యాయము 31వ వచనం. మరియు బర్జిల్లై రోగోలీము నుండి యోర్ధాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. 36వ వచనం. నీ దాసుడనైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చేదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే బర్జిల్లై ఎవరితో నడుస్తున్నాడు? రాజుతో నడుస్తున్నాడు. అనగా దావీదు రాజుతో నడుస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మనం కూడా ఈ లోకము అనేటువంటి అరణ్యములో, ఈ లోక యాత్రలో మనం వెయ్యవలసిన అడుగులు, మనం నడవవలసింది ఎవరితో, ఎవరితోనో తెలుసా? యేసుక్రీస్తు వారితో మనం నడవాలి. హల్లెలూయా. పాట పాడటం కాదు. కొంతమంది పాట పాడు, యేసుతో టీవీగాను పోదమా అండి. పాట పాడటం కాదు. మరి యేసుతో నడుతున్నాం మనం? ఎవరితో నడుతున్నాం? బర్జిల్లై
బర్జిల్లైన దావీదు ముద్దు పెట్టుకోవటానికి దీవించడానికి గల కారణం బర్జిల్లై రాజుతో నడిచాడు. తన ఇష్టం వచ్చిన మార్గాలలో నడవలేదు. దావీదు అడిగినప్పుడు బర్జిల్లాయ్ నీవు నాతో కూడా నది దాటి రావాలి అన్నప్పుడు, నీ మొసలున్నయ్యా, నేను మొసలుని, నడవలేనోడిని, పల్లుడిపోయినాయి, ఒళ్ళు మడతలు పడ్డాయి, ఊరు రమ్మంటుంది, కాడి రమ్మంటుంది, నేను ఇటు నుంచే ఇటు పోతా అని అనలే. అక్కడ అంటాడు, నీతో కూడా నది దాటి వస్తాను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమందికి ఏదన్నా పని చెబితే ఆ ఫోన్లో అట్నించట్టే కుదరదో, తీరికలేదో, బిజీ బిజీ. దేవునికి స్తోత్రం. కనీసం రెస్పెక్టబుల్గా సమాధానం కూడా రాదండి. రెస్పెక్టబుల్ ఇక్కడ ఇక్కడ బర్జిల్లై అంటాడు దావీదుతో, నా ఏలినవాడా, నీ దాసుడనైన నేను చిత్తగించుము, నీ దాసుడనైన నేను, నీ దాసుడనైన నేను. ఎంత వినయ విధేయతతో ప్రత్యుత్తరం ఇస్తున్నాడో చూడండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు అవసాన దిశలో ఉన్నప్పటికీ కూడా, నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దావీదు యొక్క మాట మేరకు నది దాటి దావీదుతో నడిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం కూడా మన దైనందిన జీవితాలలో దేవునితో నడవాలి, దేవుని మార్గములో నడవాలి. విశాల మార్గములో కాదు, యేసయ్య మార్గం. యేసుతో నడిచే మార్గం ఎలాంటి మార్గమో తెలుసా? ఇరుకైన మార్గం. ఇరుకైన మార్గం దయ్యంతో నడిచే మార్గం, సైతానుతో నడిచే మార్గం. ఏ మార్గం అండి? విశాలమైన మార్గం. దేవునికి స్తోత్రం. ఆ మార్గములో అన్నీ ఉంటాయి. ఆ మార్గములో అన్నీ ఉంటాయి. ఆక్షేపణలు ఉండవు, అడ్డంకులు ఉండవు, ఓ మరి కట్టడలు ఉండవు, నియమాలు ఉండవు, నిబంధనలు ఉండవు. ఆ మార్గములో ఎవ్రీథింగ్, ఏదైనా చేయొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా త్రాగొచ్చు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో సంఘాలలోనికి పోయిన వారని చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను, భయంకరమైన దుర్బోధలు ప్రవేశిస్తున్నాయి. మీకు తెలుసా, ఈ మధ్యకాలంలో బొట్టు బోధ వచ్చింది. ఏ బోధ వచ్చిందండి? మీరు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే వాళ్ళు ఆ బొట్టు పెట్టుకుంటారు. మీరు సిలువ బొట్టు పెట్టుకోండి, ఇది ముఖం మండ. దేవునికి స్తోత్రం. ఏ బొట్టు పెట్టుకోవాలండి? సిలువ బొట్టు పెట్టండి, సిలువ బొట్టు పెట్టండి. ఇంటి మీద సిలువ ఉంది, గోడకు సిలువ ఉంది, మెళ్ళలో సిలువ ఉంది. ఏ సిలువ బొట్టు పెడితే తప్పేమనుందా? ఈ బొట్టు పెట్టుకోవాలని ఎక్కడో అంతరంగంలో ఒక మూల ఉంటుంది అమ్మలకి, అక్కలకి. ఈ మాట ఏమవుతుందండి? అబ్బా, సిలువ బొట్టు పెట్టొచ్చా? దేవునికి స్తోత్రం. అవును, నిజమే. మెళ్ళలో ఉంటే తప్పులేదు, ఇంటి మీద ఉంటే తప్పులేదు, గోడ మీద ఉంటే తప్పులేదు, మరి నుదుటి మీద ఉంటే తప్పేంటండి? రకరకాలైన దుర్బోధలు. అన్నీ పెట్టుకోవచ్చు, అన్నీ తినొచ్చు, అన్నీ త్రాగొచ్చు, సినిమా కూడా చూడొచ్చు, సీరియల్ కూడా చూడొచ్చు, అన్నీ చెయ్యొచ్చు. ఆదివారం వచ్చి హల్లెలూయా చెప్పి, స్తోత్రం చెప్పి, కానుకేసి వెళ్ళొచ్చు. మరి సత్తే ఆడికి పోతారు? దేవునికి స్తోత్రం. అది ఏ మార్గము తెలుసా? విశాలమైన మార్గం. ఈరోజు సంఘాలలోనికి ఏ మార్గం వస్తుందంటే విశాలమైనటువంటి మార్గం వస్తుంది. కానీ యేసుతో నడిచే మార్గం, బిడ్లారా బిడ్లారా, యేసుతో నడిచే మార్గం ఇరుకైన మార్గం. బర్జిల్లై ఎవరితో నడుస్తున్నాడు? యేసుతో నడుస్తున్నాడు. దావీదుతో, ముందుగానే చెప్పాను, దావీదు ఎవరికి సూచనగా ఉన్నాడు? యేసుక్రీస్తు వారికి. బర్జిల్లై దావీదుతో నడిచినట్లుగా మనము కూడా ఎవరితో నడవాలి? యేసుతో నడుచుదుముగాక. యేసయ్య మార్గాలలో నడుచుదుముగాక. యేసయ్య మార్గాలలో నడిస్తే యేసయ్య మన్ని ముద్దు పెట్టుకొని దీవిస్తాడు. ఆమేన్. ఇక ఆఖరిగా నేను ముగిస్తున్నాను. ఆఖరిగా మనం చూసినట్లయితే బర్జిల్లయ్యలో చూస్తున్న మూడవ లక్షణం, మూడవది తగ్గింపు జీవితం. ఏం చూస్తున్నాడండి? దావీదులో మనం కనుగొంటున్న మూడవది ఏంటది? తగ్గింపు కలిగిన వాడు.
క్షమించండి, బర్జిల్లైలో, బర్జిల్లల్లో మనం కనుగొంటున్న మూడో లక్షణం ఏంటి? తగ్గింపు కలిగినవాడు. ఇంతకీ బర్జిల్ల ఎవరు? ఏమీ లేని అనామకుడా? బర్జిల్ల ఎవరు? బేదవాడా? బర్జిల్లని గురించి బైబిల్లో రాయబడిన మాట, అతడు చాలా ధనవంతుడంట. దేవునికి స్తోత్రం. బర్జిల్ల ఎవరండి? ఐశ్వర్యవంతుడు. 22వ వాక్యం, బర్జిల్ల 80 సంవత్సరముల వయసు కలిగి బహుముసలి వాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు అని రాయబడలేదు ఇక్కడ, అధిక ఐశ్వర్యవంతుడు గనుక. దేవునికి స్తోత్రం. రాజు మహనయములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్. సహజంగా డబ్బుంటే, ధనం ఉంటే, ఐశ్వర్యం ఉంటే మనుషులు ఎడు చూస్తారండి? కిందకు చూస్తారా? అక్కాయ్ ప్రైజ్ లాడు అక్కాయ్ అంటే ప్రైజ్ లాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన ఉన్నాడు మా ఊర్లో, ఒక ఆయన ఉన్నాడు. బ్రదర్ ప్రైజ్ లాడు బ్రదర్ అంటే ఏమంటారు తెలుసా? ప్రైజ్ లాడు బ్రదర్ అని దగ్గరికి వెళ్ళంటే అంటాడు, వెళ్ళిపోతాడు. అంత కనీసం ప్రైజ్ లాడు కూడా రాదు. కొంతమందికి ఏం చూసుకుని అంత పొగరు, కానీ అబ్బబ్బబ్బబ్బబ్బ మందలిచ్చే హీలు ఉండదండి. ప్రైజ్ ద లార్డ్ అంటే కనీసం నోటి నిండా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని కూడా రాదండి, అంటారు. దేవునికి స్తోత్రం. కొంతమంది అని కూడా అంటారు, ఇట్టా అంటారు. అమ్మా బిడ్డలారు గమనించండి, ఎవరన్నా భక్తులు కానీ సేవకులు కానీ విశ్వాసులు కానీ మీ ఎదుట పడినప్పుడు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ప్రేమతో మంచిగా మనసారా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని చెప్పండి. దేవునికి స్తోత్రం. అంతేగాని పైసలాడ్ పైసలాడ్ అలా చెప్పొద్దు. రెండు చేతులు జోడించి వినయముగా ప్రైజ్ ద లార్డ్ అని చెప్పండి. దేవునికి స్తోత్రం. మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎదుటివారి ఎడల మనం గౌరవప్రదంగా దీన మనస్సు కలిగి ఉండాలి. ఇక్కడ బర్జిల్లై అధిక ఐశ్వర్యవంతుడు, అధిక ఐశ్వర్యవంతుడైనప్పటికి కూడా దావీదు అరణ్యములో తిండికి తికానా లేకుండా ఉందా, తినటానికి భోజనము లేకుండా ఉన్నా, అధిక ఐశ్వర్యవంతుడైనటువంటి బర్జిల్లై దావీదును ఏమని సంబోధిస్తున్నాడు అంటే, చూడండి 36వ వచనం, నీ దాసుడనైనా నేను. దేవునికి స్తోత్రం. నీ దాసుడనైన నేను. 27వ వచనం, నేను ఆ ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించము, నీ దాసుడగు. దేవునికి స్తోత్రం. ఇతడు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు, అతడు చేయాలనుకున్న దానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడంటే, దావీదు దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడు. చిత్తగించుము, నీ దాసుడు అంటే మాటకు ముందు దాసుడు, మాటకి వెనకాల దాసుడు అంటాడు. ఏమి లేనటువంటి వాడా, అధిక ఐశ్వర్యము కలిగినప్పటికీ కూడా దావీదు దగ్గర బర్జిల్లా ఏం చేస్తున్నాడు? తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. అందుకనే జీవగ్రంథములో ఆయన పేరు రాయబడింది. అధికముగా బర్జిల్లై హెచ్చించబడ్డాడు. బర్జిల్లై మాత్రమే కాదు, బర్జిల్లై యొక్క కుమారులు కూడా దావీదు సింహాసనము ఎదుర, దావీదు యొక్క భోజనపు బల్ల దగ్గర నిరంతరము భోజనము చేసేవారిగా ఉన్నారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినండి, బర్జిల్ల యొక్క దీనత్వం, బర్జిల్ల యొక్క తగ్గింపు, బర్జిల్ల యొక్క ఒబీడియన్స్, బర్జిల్ల యొక్క విధేయత ఆయన అంతగా హెచ్చేటట్టుగా చేసింది. బర్జిల్ల యొక్క విధేయత బర్జిల్ల యొక్క కుమారులకు కూడా ఆశీర్వాదం కలిగేటట్టుగా చేసింది. తల్లులారా, తండ్రులారా వినండి, నువ్వు తగ్గించుకుంటే, నువ్వు దీనత్వం కలిగి ఉంటే దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో నువ్వు విధేయత కలిగి ఉంటే, నీ పిల్ల తరాలని దేవుడు హెచ్చింపజేస్తాడు, నీ బిడ్డలను హెచ్చింపజేస్తాడు, నీ బిడ్డలను దేవుడు ఘనపరుస్తాడు,
నీ బిడ్డల బిడ్డలను బిడ్డల బిడ్డలను వారి బిడ్డలను దేవుడు ఘనపరుస్తాడు. ఘనతకు ముందు వినయం ఉండాలి. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. బర్జిల్లైని దావీదు ఇష్టపడడానికి, బర్జిల్లైని దావీదు ముద్దు పెట్టుకోవడానికి, బర్జిల్లైని దావీదు దీవించడానికి బర్జిల్లైలో చూస్తున్న మూడో లక్షణం, అతడు దీనుడు, అతడు విధేయుడు, అతడు ఏది కూడా ఎదర్కించి మాట్లాడేవాడు కాడు. అతడు అయ్యా నీ అంతఃపురంలోకి నేను రాలేనయ్యా అని చెప్పడానికి ఎంత కన్వీనియన్స్ చేస్తున్నాడో చూడండి. దావీదుని ఎంత బ్రతిమాలుకుంటున్నాడో చూడండి. అయ్యా నేను నువ్వు పెట్టే తిండి తినటానికి రుచి చూడటానికి నా నాలుక రుచి చూడలేదయ్యా, నువ్వు వినిపించే సంగీతం వినటానికి నా చెవులు పంచేవయ్యా, ఎందుకంటే నేను 80 సంవత్సరాల మసలోన్నయ్యా, ఆ రుచులు నాకు తెలియదు, ఆ సంగీతం నేను వినలేనయ్యా, ఆ నాట్యాలు నేను చూడలేనయ్యా, నాకెందుకయ్యా అది. ఇదిగో నా కుమారుడైన కింహం ఉన్నాడు, స్తోత్రం చెప్పండి. నా కుమారుడైన కింహం ఉన్నాడు, కింహమును నీతో కూడా నేను రాలేనయ్యా, నేను ముసలివాడినయ్యా, నేను నడవలేని వాడినయ్యా, నువ్వు పెట్టే ఆ రుచికరమైన భోజనములు నేను రుచి చూడలేనయ్యా, నువ్వు వినిపించే ఆ సంగీతం నేను వినలేనయ్యా, నువ్వు వేసే ఆ నాట్యాలు నేను చూడలేనయ్యా. ఇదిగో నా కుమారుడైన కింహం. దేవునికి స్తోత్రం. తల్లులారా తండ్రులారా, నువ్వు దేవుని పని చేయలేని స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీ బిడ్డలను దేవుని పనికి సమర్పిస్తున్నావా? అయ్యా నేను చేయలేకపోతున్నాను, ఇదిగో మా కుమారుడిని పంపిస్తాను, ఇదిగో నేను చేయలేకపోతున్నాను, నా కుమార్తెను పంపిస్తాను అనే సాహసం, అనే తీర్మానం, అనే తెగింపు మనకుంటుందా? ఒక పాట ఉంది, వెళ్ళగలిగితే నీవు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. బర్జిల్లై అంటాడు, అయ్యా నేను రాలేను, ఇదిగో నా కుమారుణ్ణి పంపిస్తాను అంటున్నావా ఈరోజు? ఇదిగో ఈ సువార్తకు నేను రాలేను, ఇదిగో ఈ పరిచర్యకు నేను రాలేను, కానీ నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుడు కింహం ఉన్నాడు, ఇదిగో నా కుమార్తె ఉంది, ఇదిగో నా కుమారుడు ఉన్నాడు, తీసుకెళ్ళండి, పరిచర్యకు తీసుకెళ్ళండి, సువార్తకు తీసుకెళ్ళండి, సువార్త పరిచర్యలో వాడండి అని చెప్పేటువంటి బర్జిల్లై లాంటి మనస్సు ఈరోజు సంఘంలో ఉందా? దేవునికి స్తోత్రం. బర్జిల్లై తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. అధిక ఐశ్వర్యం అతనికి ఉన్నప్పటికి కూడా, అధిక ఐశ్వర్యవంతుడైనప్పటికి కూడా, ఏమీ లేని నిరుపేద కంటే కూడా దీనుడుగా మారిపోయాడు బర్జిల్లై. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మన దైనందిన జీవితాలలో మనము కూడా బర్జిల్లై లాగా పరమదావీదైన దేవునికి సహాయము, దేవుని సేవకు సహాయకులుగా ఉండాలి. రెండవది ఏంటి? బర్జిల్లైలో ఉన్న రెండవ లక్షణం చెప్పండి, దేవునితో దావీదుతో నడిచాడు. మూడవది తన్ను తాను తగ్గించుకు. అందుకనే బర్జిల్లై అంటే దావీదుకి ఇష్టం. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు బర్జిల్లైని నచ్చాడు, ఇష్టపడ్డాడు, స్వీకరించాడు, అంగీకరించాడు, ముద్దు పెట్టుకున్నాడు, దీవించాడు. మీకు కావాలా దీవెన? ఎంతమందికి కావాలా దీవెన చేయొద్దండి? ఎంతమందికి కావాలి బర్జిల్లైకి వచ్చిన దీవెన? మరి నేను కూడా బర్జిల్లైలాగుంటాను అన్నోళ్ళు చేయొద్దండి? దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక.
మోకరించండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇంతవరకు బర్జిల్లేలాగా మనం లేకపోతే, బర్జిల్లేలో ఉన్న లక్షణం మనలో లేకపోతే, ఇదిగో అయ్యా బర్జిల్లేలాగా నేను కూడా సహాయము చేస్తానయ్యా, సహాయము చేస్తాను, సేవకు సహాయం చేస్తాను, పరిచర్యకు సహాయం చేస్తాను, ఇతరులకు నేను సహాయం చేస్తాను, సహాయము చేసే మనస్సు నాకు దయచేయనాయనా. అయ్యా ఇంతవరకు నీతో నేను నడవలేకపోయానేమో, నా పనుల కోసం నేను నడిచానేమో, నా యొక్క కార్యక్రమాల కోసం నేను పరిగెత్తానేమో, ఇంతవరకు నా సొంత కార్యాల కోసం నేను పరిగెత్తానేమో, ఇంతవరకు నా సొంత పనులే నేను చూసుకున్నానేమో, ఇంతవరకు నా స్వార్థం కోసం, నా సొంతం కోసమే పరిగెత్తానేమో, సంపాదన కోసం పరిగెత్తానేమో, ఓ ఘనత కొరకు పరిగెత్తానేమో, పేరు కోసం పరిగెత్తానేమో, ఇంతవరకు లోకం వైపు నేను నడిచానేమో. అయ్యా ఈరోజు నీతో నేను నడుస్తానయ్యా, హానోకు వలె నడుస్తానయ్యా, బర్జిల్లై వలె నడుస్తానయ్యా, నీతో నేను నడుస్తానయ్యా, నీతో నడిచే భాగ్యం నాకు దయచేయి ప్రభువా. బర్జిల్లైలాగా అయ్యా, అతడు అధిక ఐశ్వర్యము కలిగిన వాడైనా, అతడు ఎంతటి ఐశ్వర్యము కలిగిన వాడైనా తగ్గింపు జీవితము కలిగి ఉన్నాడు, నీ చేత స్వీకరించబడ్డాడు. ఆ జీవితము నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం.